హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ రైస్ అండి. బెండి రైస్ అని కూడా అంటారు కదా. సో ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా మనము బెండకాయలు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇలా ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ పైనే ఉన్నాయండి. సో మీరు రైస్కి తగ్గట్టుగా బెండకాయలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి ఒకటి సరిపోతుంది. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి పల్లీలు తీసుకుందాము. పల్లీలు వచ్చేసి 1/2 కప్పు తీసుకుందామండి. మనము బెండకాయలు అలాగే రైస్ ఎంత తీసుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి మనము పల్లీలు తీసుకోవాలి. సో ఈ పల్లీలు వేయించైనా వేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా మనం వేయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు, కారం, అలాగే పసుపు అండ్ అలాగే పోపు దినుసులు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి మనము స్టవ్ వెలిగించేసుకొని ఇలా ఒక చిన్న కళాయి పెట్టేసుకోవాలి. ఈ కళాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకొని మనము నార్మల్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. అలా చాలా టైం పడుతుంది. సో ఇలాగైతే ఈజీగా అయిపోతుంది. ఆయిల్ అనేది అసలు ఎక్కువ ఉండనే ఉండదు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము ఆయిల్ బాగా వేడైపోయాక మనం బెండకాయలన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఫాస్ట్గా అయిపోతుంది. మరి బెండకాయల్ని ఎక్కువగా మార్చకూడదు. ఇలా లైట్గా, అంటే బాగా కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వకూడదు. లైట్గా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వేరే గిన్నెలో తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో మనము పల్లీలు ఉన్నాయి కదండి, సో ఆ పల్లీలు వేసేసుకొని మనము వేయించేసుకుందాము. ఇలా లైట్గా మనకి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాక ఈ పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇలా పల్లీలన్నీ ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక వెడల్పాటి కళాయి పెట్టేసుకొని ఒక 2 to 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఇలా లైట్గా వేడయ్యాక 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, అలాగే 1 స్పూను శనగపప్పు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఈ పోపు దినుసులు కాస్త చిటపట్లాడుతున్నప్పుడు మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 1-2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లైట్గా మనం ఫ్రై చేసేసుకొని మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ ఆయిల్లో వేసేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము కుక్ చేసేసుకోవాలి. 1-2 నిమిషాలు మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1 స్పూను పసుపు, చిటికెడు, ఇంగువ వేసేసుకోండి. ఇది 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక 1 స్పూను సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు మనము కుక్ చేసుకోవాలి. ఇలా పల్లీలు అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు మనం బెండకాయలు తీసుకున్నట్లయితే 1 కప్పు మాత్రమే రైస్ తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నీ. సో ఇప్పుడు 1 కప్పు రైస్ని మనము ఈ తాలింపులో వేసేసుకొని లైట్గా మిక్స్ చేసుకుందాము. అండ్ అలాగే మనము ఇదివరకు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి 1 2 స్పూన్స్ కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం అయితేనే మనకి ఈ బెండకాయ రైస్కి చాలా బాగుంటుందండి టేస్ట్. అది లేని వాళ్ళు ఎల్లిపాయ కారమైనా పర్వాలేదు, నార్మల్ కారమైనా వేసేసుకొని మీరు ఎంత
స్పైసీ తింటే అంత వేసేసుకొని లోలో పెట్టుకొని అంటే సిమ్లో పెట్టేసుకొని మనం ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ బెండకాయ రైస్ వచ్చేసి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్కైనా, టిఫిన్కైనా, డిన్నర్కైనా, దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?